2000 రూపాయల నోట్ల మార్పిడిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు గొప్ప ఆఫర్ను ప్రకటించింది. ఈ నోట్లున్న వారు వాటిని ఇన్సీల్డ్ పోస్టులో సూచించిన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపితే అక్కడ మార్చి అంత్య విలువైన ఇతర కరెన్సీ నోట్లను వారి వారి ఖాతాల్లో తామే జమ చేస్తామని కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది. అలాగే ట్రిపుల్ లాక్ రిసిప్ టాకిల్ ఫామ్ సౌకర్యాన్ని కల్పించింది. ఇన్సూర్డ్ పోస్ట్ టీఎల్ఆర్ ఫామ్తో అత్యంత భద్రంగా రూపాయలు 2000 నోట్లను ప్రజలు మార్చుకోవచ్చని ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ రోహిత్ పీదాస్ తెలిపారు. ఆర్బీఐ రీజనల్ ఆఫీసులకు దూరంగా ఉన్నవారి సహాయార్థం ఈ అవకాశం కల్పించినట్లు చెప్పారు. దీనివల్ల ప్రయాణ సమయం ఖర్చులు కలిసొస్తాయని అంతేగాక క్యూ లైన్లలో నిలబడే బాధ తప్పుతుందని అన్నారు. ఈ ఏడాది మే 19న రూపాయలు 2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ అనూహ్యంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాటిని బ్యాంకుల్లో ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. తొలుత సెప్టెంబర్ 30 దాకా గడువు ఇవ్వగా ఆ తర్వాత దాన్ని అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అక్టోబర్ 8 నుంచి హైదరాబాద్ సహా ఆర్బీఐకి చెందిన 19 ఆఫీసుల్లో మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ పోస్టల్ సౌకర్యాన్ని తెచ్చింది. ఈసారైతే గడువులేమీ లేవు. 2016 నవంబర్లో పాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను మోదీ సర్కార్ రద్దు చేసిన నేపథ్యంలో తొలిసారిగా ఈ 2000 రూపాయల నోట్లను ఆర్బీఐ పరిచయం చేసిన సంగతి విదితమే. ఆయా రంగాల్లోని రెగ్యులేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఓ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లలో ఒకరైన రాజేశ్వరరావు అన్నారు. దీనివల్ల మెరుగైన ఫలితాన్ని సాధించవచ్చని గురువారం ఇక్కడ జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా రెగ్యులేటర్లకు మరింత పట్టు లభిస్తుందని చెప్పారు. ఇక డాటా భద్రత విషయంలో ఆర్థిక సంస్థలు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచార గోప్యతను గౌరవించాలని దాన్ని కాపాడాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందన్నారు.